Hi friends, welcome back to my YouTube channel. Friends, in this video we are going to discuss about the All India Counseling of Neet UG 2022 and cutoff enta undabothundi ante kaakunda chaala mandi students adugutunnaru non local cutoff video cheyamani adi kuda ee video lo nenu cheptanu ekkada skip cheyakunda chudandi inka manaki MCC odilina official notice lo 7th nunchi states counseling start cheyichani icharu aa state counseling eppudu start avutundane chuddamu. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నీట్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుపుతూ ఉంటాము. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ డౌట్ ఉంటుంది, మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు ఏ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందని. నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని టాప్ 5 గవర్నమెంట్ కాలేజెస్కి మరియు టాప్ 5 ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ ఇచ్చాను. ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. చూడకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది మీ మార్క్స్కి ఏ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందని. ఫస్ట్ మనం ఆల్ ఇండియా కోటాలో ప్రతి కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది చూద్దాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆల్ ఇండియా కోటా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ 2022 ఓపెన్ కేటగిరీ 602 to 605, ఈడబ్ల్యూఎస్ 598 to 600, ఓబీసీ 598 to 600, ఎస్సీ 500 to 505, ఎస్టీ 470 to 475. ఫ్రెండ్స్, చూశారు కదా ఆల్ ఇండియా రౌండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది సెకండ్ రౌండ్ వరకే. మాపప్ రౌండ్ మరియు స్టే వేకెన్సీ రౌండ్స్లో మనం ఎంత ఉంటుందో ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేము డ్యూ టు న్యూ కౌన్సిలింగ్ రూల్స్ వలన. ఎందుకంటే ఆ రౌండ్స్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరు ఇన్ఎలిజిబుల్ కాబట్టి. ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ విషయానికి వచ్చినట్లయితే, యాజ్ పర్ ఎంసీసీ 17th నుంచి స్టార్ట్ కావాలి. నార్త్లో చాలా స్టేట్స్ వరకు, కేరళ కానీ మన సౌత్లో కూడా, వాళ్ళ అఫీషియల్ నోటీస్ వాళ్ళ యొక్క యూనివర్సిటీస్ నుంచి వదిలారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో. ఇప్పటికైతే కేఎన్ఆర్హెచ్ఎస్ మరియు ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. 17th లేదా 1 day బిఫోర్ ఆర్ 1 day ఆఫ్టర్ స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే ఎంసీసీ వాళ్ళు మొత్తం కౌన్సిలింగ్ యొక్క డిజైన్ చేశారు కాబట్టి, వాళ్ళు ఎటువంటి విధంగా డిస్టర్బ్ చేయాలనుకోరు స్టేట్ కౌన్సిలింగ్లు కూడా. ఇప్పుడు మనం నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాము. ఈ నాన్ లోకల్ కట్ ఆఫ్ నేను ఓన్లీ ఓపెన్ కేటగిరీకి మాత్రమే ఇస్తున్నాము. మనం ప్రతి కేటగిరీకి ప్రెడిక్ట్ చేయడం అసాధ్యము, ఎందుకంటే ఇక్కడ కొన్ని కేటగిరీస్కి మాత్రమే బెనిఫిట్ జరుగుతుంది, అది కూడా మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పలేము. కాబట్టి నేను ఓన్లీ ఓపెన్ కేటగిరీకి మాత్రమే ఇస్తున్నాను. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఇప్పుడు చూద్దాం. నాన్ లోకల్ కట్ ఆఫ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఓపెన్ కేటగిరీ 525 to 26. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపించే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నీట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నీట్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.